సో హలో గాయస్ సో నేను ఇవాళ లైవ్కి అయితే రావట్లే అనమాట యాక్చువల్లీ ఏంటంటే అకౌంట్ నాది యూట్యూబ్ అకౌంట్ వచ్చేసి టెక్నికల్ కాదు కొంచెం హ్యాక్ దాకా వెళ్ళింది లైక్ హ్యాక్ అయ్యింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ హ్యాక్ అయింది ఆ అకౌంట్ వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండ్ అలాగే పైన ఇంకా చాలా సెక్యూరిటీ అండ్ అలాగే స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా వాడతాను నేను అండ్ ఈ పాస్వర్డ్ వచ్చేసి నేను ఎక్కడ కూడా లాగిన్ చేయలేదు అండ్ అలాగే ఎక్కడ కూడా ఏం చేయలేదు అనమాట బట్ అయినా కూడా హ్యాక్ అయింది మైండ్ పిచ్చకపోయింది అనమాట ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ వర్క్ కూర్చున్నాం అనమాట వాడు సపోర్ట్ చాట్తో మాట్లాడడం ఇంకా అందరితోనే మాట్లాడడం అయితే రీసెర్చ్ చేసి చేసి చేసిన తర్వాత ఏమర్థమైంది ఏంటంటే మా ఎడిటర్ అకౌంట్ హ్యాక్ అయింది ఎడిటర్ జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయింది ఎడిటర్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది సో ఎడిటర్కి నా ఛానల్లో యాక్సెస్ ఉండడం వల్ల నా ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాడు వాడు హ్యాకర్ హౌ టు గెట్ వాయిస్ మోడ్ మోడ్ యాప్ ప్రో ఫ్రీ అని చెప్పేసి ఏదో వీడియో అప్లోడ్ చేశాడు అనమాట సో ఈ వీడియో నా ఛానల్లో అప్లోడ్ అనమాట సో ఈ వీడియో వస్తే కనుక ఇగ్నోర్ చేసేయండి మీరు అసలు పట్టించుకోవద్దు అండ్ ఇలాంటి ఇల్ ఇల్లిజిటిమేట్ యాప్స్ని మీరు అస్సలు డౌన్లోడ్ చేయొద్దు మాడ్ ఏపీకేస్ కూడా మీరు అస్సలు డౌన్లోడ్ చేయొద్దు అవి సెక్యూర్ కాదు మా ఎడిటర్ యొక్క అకౌంట్ హ్యాక్ అవ్వడానికి కారణం నాకు తెలిసి మేము మేము చూసిన దాని ప్రకారం ఇప్పుడు తను ఏదో మోడేకే వేశాడు తను దాని ద్వారానే రీసెట్ అయింది అనుకుంటున్నాను తన ఫోన్ అంతా కూడా రీసెట్ అయిపోయింది తన ఈమెయిల్ కాంప్రమైజ్ అయిపోయింది తన ఈమెయిల్ పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది మొత్తం అంతా కూడా అందైతే బేకారం అయిపోయింది అనమాట తన ఛానల్ కూడా పోయిందన్నమాట నా ఛానల్ కూడా లైక్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా వీడియోస్ పడుంటే కనుక కమ్యూనిటీ స్ట్రైక్ వద్దును అండ్ అలాగే క్రాక్ వీడియోస్కి ఈ మధ్యన కమ్యూనిటీ స్ట్రైక్స్ వస్తున్నాయి తెలిసే ఉండొచ్చు యూట్యూబ్లో ఎవరైనా యూట్యూబర్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది సో నా ఛానల్ కూడా రిస్క్ దా రిస్క్లోకి వెళ్ళింది దాదాపు బట్ నేను మోస్ట్లీ యాక్టివ్లో ఉంటాయి కాబట్టి నాకు నోటిఫికేషన్ రాగానే సెకండ్ ఛానల్ నాది ఉంది కాబట్టి సెకండ్ ఛానల్ నుంచి నాకు నోటిఫికేషన్ వచ్చింది రాగానే నాకు వెంటనే అలర్ట్ అయిపోయి వెంటనే డిలీట్ చేశాను అనమాట డేట్ చేసేసి అందరికి యాక్సెస్ తీసేసాను ఐ మీన్ లైక్ ఎడిటర్కి యాక్సెస్ తీసేసాను అండ్ నేనైతే పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయలేదు చాలా సెక్యూరిటీగా ఉన్నాను అనమాట అయినా కూడా ఎలా అయిందని బుర్ర పాదుకున్నా అయితే యూట్యూబ్ వాడికి రిపోర్ట్ చేసాం కేసు యూట్యూబ్ మెయిల్ అయితే ఇది వాడు రిజాల్వ్ చేయడానికి అయితే వాడు ట్రై చేస్తా అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఇప్పటిదాకా వాడితో అదే మాట్లాడుతూ కూర్చున్నాను సో అదనమాట మ్యాటర్ సో నా అకౌంట్ అయితే సేఫ్ ఫర్ నౌ బట్ ఇంకేమైనా ఉన్నాయేమో అని చెప్పేసి వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు యూట్యూబ్ టీమ్ అండ్ ఇంకా కాంటాక్ట్ అవుతున్నాం ఇంకా వేరే వాళ్ళు తెలుసు అందరికి కూడాను సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను నా వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం డిలే కావచ్చు ప్రాబ్లీ లైవ్కి రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాను ఈ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అయిన తర్వాత అండ్ మీరు కూడా సెక్యూర్గా ఉండండి కేస్ ఆ ఉద్దేశం కోసమే చేస్తున్నా ఆ ఉద్దేశం కోసమే ఇంకే ఉద్దేశం కాదు సో ప్లీజ్ బి సెక్యూర్ మోడిఫికేషన్ అట్లా డౌన్లోడ్ చేయొద్దు మీకు టూ ఫ్యాక్టర్ అథోటికేషన్ ఉంటే మటుకు మీ అకౌంట్ సెక్యూరి సెక్యూర్గా ఉందని అసలు అనుకోద్దు మా ఐడ్ర కార్డ్ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ వాడాడు టూ ఫ్యాక్టర్ అథికేషన్ పెట్టాడు అన్నీ పెట్టాడు బట్ ఇట్స్ నో యూస్ అనమాట సో ఒక్క సెకండ్గా చాలా భయం వేసింది హార్డ్ వర్క్ అంతా పోయిందేమో అని నిజంగా బట్ ఐ హోప్ మై అకౌంట్ ఈజ్ ఫుల్లీ రికార్డ్ ఇంకేమైనా యాక్సెస్ ఉందేమో వాడికి అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ యూట్యూబ్ టీమ్ చేస్తున్నారు అండ్ అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా వేస్తున్నారు పక్క నుంచి సో హోప్ ఐ విల్ బీ కమింగ్ బ్యాక్ టు లైవ్ ఐకెన్ స్కూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్